హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో మహాత్మా జ్యోతిబాపులై బీసీ గురుకులాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతిలో అడ్మిషన్ కొరకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ బీసీ గురుకులాల దరఖాస్తులకు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది ఈ బీసీ గురుకులాల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి మూడో తేదీన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో క్యాస్ట్ కేటగిరీ ప్రకారం మంచి మార్కులు తెచ్చుకున్న వారికి వారు ఎంచుకున్న జిల్లాలోని గురుకులాల్లో అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది బీసీ గురుకులాల్లో రిజర్వేషన్ కేటగిరీ వచ్చేసి బీసీఏ వారికి లెవెన్ పర్సెంట్ బీసీ వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బీసీసీ సి వారికి త్రీ పర్సెంట్ బీసీ డి వారికి సెవెంటీన్ పర్సెంట్ బీసీఈ వారికి టెన్ పర్సెంట్ అండ్ ఎంబీసీ కేటగిరీ వారికి ఫైవ్ పర్సెంట్ అలాగే ఎస్సీ వారికి ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ఎస్టీ వారికి ఫైవ్ పర్సెంట్ అండ్ చివరగా జనరల్ కేటగిరీ వాళ్ళకి టూ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆరవ తరగతి అడ్మిషన్ పొందాలనుకునే స్టూడెంట్ యొక్క వయసు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు సంవత్సరాలు మించకుండా ఉండాలి అండ్ ఏడవ తరగతి వారైతే అయితే ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పదమూడు సంవత్సరాలు మించకుండా ఉండాలి అండ్ ఎనిమిదవ తరగతి వారు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్నాలుగు సంవత్సరాలు మించకుండా ఉండాలి అయితే ఇందులో ఎస్సీ ఎస్టీలకు రెండు సంవత్సరాల మినహాయింపు అయితే ఉంటుంది ఈ బీసీ గురుకులాల్లో అడ్మిషన్ కోసం అప్లికేషన్ చేసుకోవడానికి వంద రూపాయల ఎగ్జామ్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఫోటో అండ్ స్టూడెంట్ సంతకం అలాగే పేరెంట్ యొక్క మొబైల్ నంబర్ అవసరం అవుతాయి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇందులో రెండు స్టెప్స్ అయితే ఉండడం జరుగుతుంది ఫస్ట్ స్టెప్ లో క్యాండిడేట్ నేమ్ తో పేమెంట్ చేయాల్సి ఉంటుంది తర్వాత స్టెప్ లో క్యాండిడేట్ యొక్క ఫోటో సైన్ అప్లోడ్ చేసి స్టడీ వివరాలు అండ్ హాస్టల్ కి సంబంధించిన సెలెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ బీసీ గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి ఆల్ టికెట్స్ వారం రోజుల ముందు మాత్రమే రిలీజ్ చేస్తారు అప్లికేషన్ ఐడి యూస్ చేసి హాల్ టికెట్ నంబర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మహాత్మా గురుకులాల్లో అడ్మిషన్స్ కోసం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ యొక్క వివరాలు నెక్స్ట్ వీడియోలో ఈ బీసీ గురుకులాలకి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి చెప్పుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి